అన్ని వస్తాయి, రక్త బంద్ వస్తుంది, పెన్షన్ వస్తాయి, అన్ని విధంగా మంచి నడుస్తున్నది ఇప్పటికైతే. డబుల్ బెడ్రూమ్ నల్ల నీళ్ళు వస్తున్నాయి అందరికి, కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడు మూడు హప్తా పడ్డది, ఇంకొక హప్తా ఇప్పుడు వస్తుంది. కావాలంటే మన ఇంటిది మనమే చేసుకున్నాము, ఒకరిసారి రావాలంటే ఏడుకు, అందరికి రావాలంటే ఏడాకి వస్తాయి, వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ముందు ఫస్ట్ మూడు హప్తా వచ్చాయి, నాలుగు వచ్చినాయి, ఇంకొకటి వస్తున్నది. ఇంకా ఇప్పుడు నిన్న రిలీజ్ చేసింది, ఇంకా రెండో సెకండ్, నిన్న 3 లక్షలు, నిన్న క్యాబినెట్ అయింది, నిన్న 3 లక్షలు, ముందు 5 ఉందా, ఇప్పుడు 3 లక్షలు చేసింది సొంత జాగం వాళ్ళకి. సొంత జాగం వాళ్ళు కానీ విడతలు విడతలు ఇస్తా అంటున్నారు డబ్బులు. సార్ ఇప్పుడు ఎట్లా అంటే, ఒకరిసారి కావాలంటే ఒకటి రెండు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు మండలి ఉన్నది, మండలికి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ముందు ఒక 50 వచ్చినాయి, మా సర్పంచ్ దగ్గర అందరికి ఇచ్చి మీకు ఈ కాస్ట్కి ఒకటి ఒక 5-6. ఇప్పుడు చూసి అందరికి ఒక్కో మేరం కాదు, మా చుట్టం ఉండని బంధు ఉండదు. ఇప్పుడు మా సర్పంచ్ ఉన్నారు, అందరికి ఓలకి అందరికి రావాలా, ఒక్కరికి కానీ కాదు, అన్ని విధంగా మంచి నడుస్తున్నది. ఇప్పుడు మస్తు అంటారు కానీ రుణమాఫీ కానీ ఉద్యోగాలు కానీ దళిత సీఎం దళిత మూడు కాలే, అది ఒకటే కాలే అవుతుండొచ్చు. అది ఒకటైతే 2-3 వేలు ఏమో ఇస్తాను, అది ఒకటి వేలే, అది ఒకటి ఏమైనా కొంత. ఇప్పుడు జీతం వేస్తున్నారు కదా, కొత్త జీతం ఇప్పుడు విడుదల చేసిండు, ఏమైనా కొంత కంపెనీలు చేస్తారట. కేటర్ కూడా సార్ చెప్పిండు, కేటర్ సార్ మనం ఏ మంది 1100 ఇప్పుడు కొన్ని వేరే ఇప్పుడు వేసిండు, మరి ఇప్పుడు ముందు ఏప్రిల్లా అవి కూడా మంచిగా ఉన్నాయి. ఎట్లా అంటే మన ఇప్పుడు నేను దాదాపు వ్యవసాయం చేయటం 40 సంవత్సరం ఆయా రామారావు వచ్చిన నుంచి ఇప్పటిదాకా, చేసుడు వేరు చెప్పుడు వేరు. నేను మస్తాంట అందరు బతకాల, మేమున్న అగ్రికల్చర్ గరిబళ్ళు ఉన్నారు, మా దగ్గర 500-600 కైకులు ఉన్నది ఇప్పుడు మా సాలూర్ లేడీస్కు. ఇప్పుడు 500 ఇచ్చి నేనే ఇప్పుడు మన చెనిగారు ఇస్తే 500, ఒక మనిషికి 9 గంటలు వస్తే 5 గంటల దాకా 700 రూపాయలు ఇచ్చిన నేనే. ఒక అందరు బతుకుతున్నారు, వాళ్ళు కూడా నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఫ్రీ ఉన్నది సార్. ఇప్పుడు నాకు 4 మోటార్లు ఉన్నాయి, మాత్రం 400 రూపాయలు కడుతున్నాం, వస్తున్నది ఏడాక నడుస్తుంది. ఇప్పుడు నడాల వ్యవస్థ అంటే మొత్తం చెప్పుడు వేరు. ఇప్పుడు ఏమైనా చెప్తారు నాకు, ఏమైనా చెప్పి అందులో అర్థం ఉండాలా, ఏం చేస్తే ఏమైతే. అందరు బతుకాలి, నీళ్ళు నేను అందరు బతుకే లెక్క, ఒకటిసారి కాదు ఒక్కొక్కటి అవుతుంది. అలాగే చేస్తా అంటున్నాను, అన్ని ఒకసారి కావు. కానీ పార్టీ పేరు మార్చింది కదా, జాతీయ రాజకీయాలు అంటున్నాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సార్. ఏం మార్చితే ఏమవుతుంది అందరికి, అంటే జాతీయ ఎందుకు మార్చింది అంటే, ఇప్పుడు కొంత మహారాష్ట్ర కానీ మొత్తం ఇప్పుడు మనము కాంగ్రెస్ ఉన్నది మొత్తం ఇస్టేట్లో నడాల, ఎట్లా అంటే మహారాష్ట్ర గుజరాత్ ఇక్కడ మనది అందరి అన్ని అక్కడ నడాల, అందరు బతకాల. అక్కడ కూడా ఇతను చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళకు ఇదవుతున్నది, అందరికి మంచి కావాలా. షకిల్ అయితే మామూలుగా ఉన్నది, 2 సార్లు గెలిచింది కదా, 2 సార్లు గెలిచిండు. కానీ కేసీఆర్ అక్కడికి గెలిచిండు కాదని కాదు, చేస్తున్నారు కానీ ఓళ్ళదానికి ఉంటది, మన కేసీఆర్ చూడబడుతుంది. ఎట్లా అంటే అందరు బతకాల, అన్ని పనులు కావాలంటే కేసీఆర్ మనకు కావాలా. నేను ఒక అగ్రికల్చర్ విషయం చెప్తున్నాను, అగ్రికల్చర్ అంటే ఇప్పుడు అరవింద్ ఎట్లా ఉంది, ధర్మపురి అరవింద్ మీ అగ్రికల్చర్ ఎట్లా అంటే సార్. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు, పార్టీ ఉండాలా, బీజేపీ కాదని కాదు. ఇప్పుడు మీద మోదీ ఉన్నారు, మనకి ఇక్కడ ఉన్నారు, అది సమాధానం. మోదీ కూడా కావాలా, మా కేసీఆర్ కూడా, ఇద్దరు కూడా కావాలా సార్. మోదీ మీద చేస్తారు సెంట్రల్, ఇతను ఇక్కడ చేస్తారు, కాదని కాదు, ఇద్దరు కూడా మనం మంచోలే. కానీ ఏం లేదు అంటాం, నడుచుడు కష్టం. ఎట్లా ఉంది కేసీఆర్ వచ్చినాక తెలంగాణలో, ఎట్లా ఉంది అభివృద్ధి పనులు? పర్వాలేదు, ఆయన అయితే పర్వాలేదండి. కేసీఆర్ ఎట్లా రైతు బంధు పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ వస్తాయి మంచిగానే? కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు అంటే అప్పుడు రోజుల్లో డబ్బులు ఉండి లేక గవర్నమెంట్ ఇవ్వలేకపోయిందిగా. ఎన్టీఆర్ వచ్చి బియ్యం ఇచ్చాడు 1 రూపాయి కిలో, ఇక అది వీళ్ళు డెవలప్ చేసి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. అప్పటికప్పుడు బాగా అయ్యే బాగు, పర్వాలేదు కేసీఆర్ మాకు రైతు బంద్ చేస్తున్నాడు, మాఫీలు చేశాడు ఒకసారి, దేనికి కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలో, కే పార్టీ వస్తే బాగుంటుంది? ఏమో ఇక ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారని.